అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. జగిత్యాల నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నాయకులం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీదనే మా ఆలోచన ఆచరణ కార్యాచరణ ఉంటుంది. జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభ్యుడిగా నేను కావచ్చు, మా మిగతా ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులందరి ఆలోచన కూడా అభివృద్ధి పైననే ఉంటుంది. సంక్షేమ ఫలాలు అందరికి అందాలే, శాంతి యుతమైన వాతావరణం ఇక్కడ ఉండాలి అని చెప్పి అన్ని వర్గాల వారికి ఎప్పటి కూడా చెప్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. ఇది వాస్తవం. ఏ తెలంగాణ రియాసత్ మే అమన్ అచ్చా హా బోల్కే ఆజ్ పూరే ముల్క్ మే తారీఫ్ కరే, శాంతి భద్రత విషయంలో దేంతో. కానీ ప్రతిపక్ష నాయకులు రాక రాక మొదటిసారి కొన్ని పదవులు వచ్చిన వారు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు వారు వారి స్థాయిని తగ్గించుకొని కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అంటే మనకు కూడా వారే, దురదృష్టవశాత్తు ఇప్పుడు అరవింద్ గారు మన పార్లమెంటు సభ్యులే, వారు వచ్చి యువ జగిత్యాలకు నేను స్పెషల్గా తీసుకొచ్చిన ఒక నవోదయ పాఠశాల తెచ్చిన ఈ జిల్లాకు అంతకుముందు ప్రతి జిల్లాకు ఓటిస్తున్నారు, లేదా గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ఇప్పించినాం దాంట్లో మీకు ఒక గిరిజన పాఠశాల ఇస్తున్నాం, లేదా ఒక ఎస్సీ గురుకుల పాఠశాలను కొత్తగా ఇస్తున్నాం, ఈ రకంగా చెప్పేది లేదు. మెడికల్ కాలేజీలు ఉత్తరప్రదేశ్కు 150 ఇచ్చుకున్నా కానీ దేశమంతా 150 ఇచ్చిన తెలంగాణకు మొడి చేయి చూపిన వాళ్ళు వచ్చి మా మీద నిధులు వేసిపోతా ఉన్నారు. నిన్న లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడి మాజీ సర్పంచ్, గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఆ తర్వాత రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కండుగొప్పుల తిరుపతి రెడ్డి గారు చాలా వాటిల్లో నాలాంటి వాళ్ళ కోసం రాజకీయాలకు రాకముందు వారి పైన ఊర్లో కేసులైనవి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉన్నది. కానీ అప్పుడు ఆ కాంగ్రెస్ నాయకుల అండదండలతో వాటన్నిటి కూడా అనగదొక్కి పెట్టారు. పర్వాలేదు, నేను రాజకీయాలకు వచ్చి 9 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాల నుంచి నన్ను విభేదిస్తున్నారు. ఏనాడైనా తిరుపతి రెడ్డి మీదనో ఇంకెవరి మీదనో కేసు పెట్టాలని ఆలోచించినమా? మీ మీడియా ద్వారా అన్ని సెల్ ఫోన్లలో వచ్చినాయి, పోలీసు జీబెక్కి డాన్సులు చేసుడు, పోలీసు వాళ్ళపైన చేయి చేసుకుంటే మరి పోలీసు యంత్రాంగం కేసులు పెట్టకుంటుందా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఆ పోలీసు వాళ్ళు కేసులు పెట్టారు. మరి ఇంత రఫ్గా బిహేవ్ చేస్తున్నాడు ఈ మధ్యలో, అసలు ఈ వ్యక్తి మీద ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చూసి కావచ్చు కాగితాలు, ఆ పాద కేసులు కూడా వెళ్ళినాయి, జైలుకు పంపించారు. మీరు ఇవాళ ధర్మపురి అరవింద్ గారి డైరెక్షన్లో షోలు చేసుకుంటా, నటన చేసుకుంటా,
నాటకాలు మొదలుపెట్టారు. అక్కడ డైరెక్షన్ ఇక్కడ నాటకాలు. ప్రజలందరూ గుర్తిస్తున్నారు ధర్మపురి అరవింద్ గారి డైరెక్షన్, ఇక్కడ నాటకాలు. ఇవన్నీ చేసుకుంటూ ఈనాడు మా పైన అక్రమ కేసులు పెట్టిస్తుండ్రు జగిత్యాల ఎమ్మెల్యే అని చెప్పి నేను అనడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. మేము ఎక్కడికి వెళ్ళి ఊడిపడలే, నేను కానీ మా కుటుంబం కానీ రాజకీయ కుటుంబం ఏనాడు కూడా కేసులు పెట్టలే. అంతర్గామ చరిత్ర లేదు. జగిత్యాల పుట్టి పెరిగినాం. ఇవాళ నీ పక్కకుండోళ్ళు ఎన్నుకుండోళ్ళకు ఉన్నట్టు క్రిమినల్ కేసులు మా మీద లేవు, వాళ్ళ కుటుంబాల మీద ఉన్నట్టు. భూ కబ్జాల కేసులు లేవు. మీరు మీ పక్కలకు భూ కబ్జాలు చేసామని చెప్పి మీ పార్టీ వాళ్ళు నిందించిన వాళ్ళే ఉన్నారు. మీ అంట ఏం డైరెక్షన్? మీ డైరెక్షన్ ఇక్కడ యాక్షన్. మీ డైరెక్షన్ ఇక్కడ యాక్షన్. మీ స్క్రిప్ట్ ఇక్కడ చదువుడు. ఎందుకమ్మా మీ ఇక్కడ ఇన్నేళ్ళు ఇంత మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నారు? దైత్యాల ఇట్లుందా? గతంలో బీజేపీ నాయకులు ఇప్పటికి ఉన్నారు. 30-40 సంవత్సరాల నుంచి కొందరు జీవితాలు త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి జగిత్యాల భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. ఇటువంటి సంస్కృతి అయినా ఉండేనా? నీచ సంస్కృతి అట్లాంటి వాళ్ళని ఎంటేసుకొని తిరుగుతున్నారు. ఇలా చూస్తే అంత వాళ్ళే భూ కబ్జాలు చేసిన వాళ్ళు, తిప్పల పడకల కేసులు వాళ్ళు, నరసింగాపూర్లో భూ కబ్జా చేసిన వాళ్ళు, రాయగల్లో భూ కబ్జా చేసిన వాళ్ళు, ఫోక్సో కేసులు ఉన్నోళ్ళు. కాలం మీదటువంటి మా మీద లేవండి. మా మీద కాదు, అసలు నేను పుట్టిన ఊర్లో అక్కడనే మేము కేసులకు ఎంకరేజ్ చేయం వద్దంటాం. దయచేసి నేను కూడా ఏంటంటే దయచేసి చెప్తా ఉన్నాయి, నేను రిక్వెస్ట్ చెప్తా ఉన్నా. జగిత్యాల ప్రజలు అమాయకులు కాదు. మీరు అంత పెద్ద డైరెక్షన్ ఇస్తే, ఇక్కడ ఇంత షో చేస్తే ఎవ్వరు కూడా ఆ ఒక్కరోజు కొద్దిగా ఆలోచించింది తప్ప తెల్లారి 26 జనవరి నుంచే ఎవరు కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడ పోలే నేను. అంత పెద్ద షో జరిగినాక ఎవరు కూడా నన్ను నిందించలే. తెలుసు మాది ఒక తెలిసిన పుస్తకం లెక్క. ఇలా తిరుపతి రెడ్డి కేసులు నేను పోలీసులకు చెప్తూ పెట్టడం అనేది ఏంటంటే నాకు ఆశ్చర్యపెడుతుంది. మా ఫ్లెక్సీ గాలి పెడితేనే నేను కేసు పెట్టలే. 2000 ఎకరాల కేసులు మీ వాడి మీద, ఇవాళ మీ ఇంటున్నారు మీద పోలీసులను మెడల్ పట్టి నొక్కింది, గల పట్టింది, పోలీస్ జీబీ ఎక్కి డాన్సులు చేయడం ఎంతవరకు సమాచారం? వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. మీ మీడియా మిత్రులు వేసారు, అవి అడుగుపెట్టారు. మీడియా మిత్రులు వేసారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాంటి కేసులు పెడితే ఇట్లా చేయకూడదు అని చెప్పి ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యులండి మీరు. దేశంలో అత్యున్నత చట్టసభలో ఉన్నారు మీరు. దేశంలో అత్యున్నత చట్టసభలో మీ భాష, మీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీడియోలు పెట్టారు అవినీతి అని, భూ కబ్జాలని. వాళ్ళ కుటుంబ సభ్యులే క్రిమినల్ కేసులు పెట్టారయ్యా అరవింద్ గారు, మేము కాదు. మీ పక్క కూర్చున్న కొంతమంది బీజేపీ నాయకుల మీద వాళ్ళ కుటుంబ సభ్యులే క్రిమినల్ కేసులు పెట్టారు. పంపించేది ఉంటే పోలీసుల మీద నేను ఒత్తిడి తెచ్చుంటే ఆ కేసులో జైలుకు పోతారు. మొన్నటి దానికా మా ఇంటి నుండి ఇప్పుడు మీతో ఉన్నారు. కానీ ఏనాడు కూడా అట్లాంటి ఆలోచన చేయలేదు, చేయను కూడా, చేయను కూడా మేము అట్లాంటి అలాంటిది. మీరు అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. మీకు అలవాటు ఇవాళ కేసీఆర్ గారు మిమ్మల్ని విభజిస్తున్నారని చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది, రూపాయి విలువ పడిపోయింది. ఆ రూపాయి విలువ పడిపోవడంతో డిఏపి ధర, 28 ధర, పొటాష్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఇవన్నీ పెరిగినాయి. నువ్వు పంట నూనెల ధర, నూనె ధర కూడా పెరిగింది అని చెప్పి రైతులను నష్టం చేస్తున్నారు, సామాన్యుల నడ్డు విరుస్తున్నారని చెప్పి కేసీఆర్ గారు విభజిస్తే ఇవాళ మీరు కవితక్క మీద ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు బలహిస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద దేశంలో మిమ్మల్ని ఎవరు విభేదిస్తే వాళ్ళ మీద మీరు దొంగ కేసులు, అక్రమ కేసులు బలహరిస్తున్నారు. మీరు విభేదిస్తున్నారు. మీ బీజేపీ ఇవాళ కొత్తతనం బీజేపీ విచిత్రంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ జనసంఘం గురించి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇప్పుడున్నారే ఈ అరవింద్ గారు, ఈ అమిత్ షా గారు, ఇదంతా డిఫరెంట్ ఉన్నది. వాజ్పేయి గారు బీజేపీ కాదు. వీళ్ళు అందరి మీద అక్రమ కేసులు పెడుతూ ఇవాళ మమ్మల్ని నిందించడం సరికాదు. అరవింద్ గారిని మళ్ళీ కొడుతూ ఉన్నా, మీ డైరెక్షన్ కావచ్చు, మీ స్క్రిప్ట్లు కావచ్చు,
వాళ్ళకి నేర్పి ఇక్కడ షోలు చేయిస్తున్నారు, నటింప చేస్తున్నారు. కానీ జగిత్యాల ప్రజలు నమ్మరు కాక నమ్మరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి స్థానిక బీజేపీ నాయకులను కోరుతా ఉన్నా, ఇలాంటి నీచ సంస్కృతిని, అబద్ధాల సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టకండి. 2001లో దళితులతో కొట్లాడుకోవడం, ముంపంచాలు పెట్టుకోవడం నేను చెప్పిందా? అప్పుడు అసలు నేను రాజకీయాలు ఉన్నానా? కవిత మేడంకి జగిత్యాలకు సంబంధం ఉందా? మరి అప్పటికెళ్ళి కేసులు లేవు తిరుపతి రెడ్డి మీద. అంటే ఆయన నేచర్ ఏదో అర్థం చేసుకోవాలి. పెద్ద రైతు నాయకుడు అని మాట్లాడుతున్నారు కదా, ఈయన మాట్లాడేది పెద్ద రైతు నాయకుడు కేంద్ర మంత్రులతో మాట్లాడి బేరీ చేసుకుని డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి బీజేపీలో ఏరేడు అన్నారు. అయ్యా కాంగ్రెస్లో ఉండే తర్వాత నీతో ఎప్పుడో జతగట్టిడు, జతగట్టి ఓ రైతులను మోసం చేసిర్రు, పసుపోడు అన్నారు, మద్దతులు అన్నారు. ఇవాళ 2069 ఎకరాలల్లో జగిత్యాల జిల్లాల పసుపు నిన్ను నమ్మి పసుపు రైతులు వేసారు. అలా నట్టేట ముచ్చింది కదా తిరుపతి రెడ్డి, మీరు అందరూ కలిసి ఆయన రైతు నాయకుడా? నిజమైన రైతు నాయకుడు అయితే ఏదైతే నీ కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా మీరున్నారో అరవింద్ గారు, నీ వెంట ఎట్లా నడుస్తాడండి? నీ వెంట ఎట్లా నడుస్తాడు? నిజమైన రైతు నాయకుడు అయితే మిమ్మల్ని కూడా విభేదించాలి. పొటాష్ ధర పెరిగినందుకు, డిఏపి ధర పెరిగినందుకు, 20-25 ధర పెరిగినందుకు, డీజిల్ ధర పెరిగినందుకు, పసుపు ధర పడిపోయినందుకు మిమ్మల్ని కూడా విభేదించాలి. ఇవాళ మీ అంటున్నాడు, మీతో కుమ్ముక్కాయడు. మీ డైరెక్షన్, వాళ్ళది యాక్షన్. ఇవాళ పోలీసు జీబులకి వెళ్ళడం అనేది కరెక్టా? మేము ఎప్పుడైనా చేసామా ఇట్లాంటిదాన్ని? మేము ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తున్నావా? మీ వాళ్ళ నుంచి ఫ్లెక్సీలు కాలబెట్టి ముఖ్యమంత్రి గారి, కేసీఆర్ గారి ప్రోగ్రామ్ నాడు వచ్చి ఫ్లెక్సీ. మేము ఒక మహనీయుడు గుర్తించినాం కొండాలక్ష్మి బాపూజీని. అధికారికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కొండాలక్ష్మి బాపూజీ గారి పేరు మీద మేము యూనివర్సిటీ పెట్టాం. ఇవాళ మీ బీజేపీ నాయకుడే అప్పుడు ఆ ఫ్లెక్సీలు కట్టేదాన్ని ఇన్ఛార్జ్ డెకరేషన్లు పెట్టడానికి. మీ బీజేపీ నుంచి కాలబెడతారు ఫ్లెక్సీ? తీమని ఒక మాట చెప్తే తీసేస్తాం కదా. అయినా మీకు కేసులు పెట్టలేదు. కేసులు పెట్టద్దని చెప్పి నేను సిఐ గారిని కోరి, వాళ్ళ బండి దొరికింది, అన్ని దొరికినాయి, వీడియో దొరికింది, కోరుట్ల భారతీయ జనతా పార్టీ నాయుడు కేసు పెట్టినామా? కేసు పెట్టద్దని చెప్పిన, దట్ ఈస్ సంజయ్ కుమార్. సేవ కోసం రాజకీయాలకు వచ్చినామండి, జగిత్యాల అభివృద్ధి చేయడానికి వచ్చినాం నిరంతరం. అంతే తప్ప కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, వేధించుడు ఏం వేధిస్తామండి? నా బిడ్డ వయసులో ఏం మాట్లాడతారు అసలు? ఏమైనా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? మార్చుకోవాలి. ఏం మాట్లాడతారు? ఇవాళ రైతుల గురించి మాట్లాడతారు. ఇవాళ పసుపు ధర పూర్తి అధోగతికి వస్తే ముఖ్యమంత్రి గారు అడుగుతలేరు కాబట్టి ఇస్తామంటారు. ముఖ్యమంత్రి గారు ఎందుక, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షపాతి. మేము చేసేది చేస్తున్నాం. ఇవాళ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS ఏదైతుందో అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఓకే, మీరు కాంగ్రెస్ తోటి కుమ్ముక్కే గెలిచిందా, ఇంకేదో విడిచిపెడదాం, మిమ్మల్ని గెలిపించారు. మేము ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ఆమోదిస్తాం. మీరు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు, మాకు ప్రాతినిధ్యం వహిస్తారు. మా పసుపు రైతన్నలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మీరు ఏదైతే వాగ్దానం చేసారో దానికి అనుగుణంగా 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వాళ్లకు పేమెంట్ కొనిపించండి. అప్పుడు మీరు నిజమైన రైతు పక్షపాతిగా మేము గుర్తిస్తాం. మేము రైతుల కోసం మంచిగా నిలుస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, పెట్టుబడి సాయం చేస్తున్నాం, మాతోటి వడ్లు కొట్టాం అన్నాం, వడ్లు కొన్నాం. మరి ఇవన్నీ మేము చేసాం, మరి మీరెందుకు చేస్తలేరు? మీరెందుకు చేస్తలేరని అడుగుతున్నా. ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్ముతున్నారు. IDPL లాంటి మందులు తయారు చేసే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలు అమ్మారు. ఇవాళ మందుల ధరలు మళ్ళీ బజార్లో పెంచారు, మీరు ప్రాణాలు ఇచ్చే మందుల ధరలు కూడా పెంచారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ద్రౌపది అరవింద్ గారు, మీ డైరెక్షన్లు, ఇక్కడ యాక్షన్లు, మీరు వచ్చి మా మీద నిందలేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఒక అత్యున్నత చట్ట సభలో ఉన్నారు. మీరు కూడా ఒక రాజకీయ కుటుంబానికి వచ్చినవారే. మీ నాన్నగారు అట్లా ఈ రకంగా మాట్లాడడం మేము ఎన్నడిగలే. మీ నాన్నగారు ఇట్లా మాట్లాడడం మేము ఎన్నడిగలే. మరి సీనియర్ నాయకులు, మరి మీరు ఏడికెళ్ళి ఇవి నేర్చుకొచ్చారో మాకు అర్థమవుతలేదు. ఇది సభ్యత కాదు,
మీరు కావాలంటే తిరుపతి రెడ్డి గారిని పరామర్శించడం కాదు, ఇంకేం చేస్తారో చేసుకోవడానికి, ఏ పదవి ఇస్తారో ఇచ్చుకోరు అర్థం. కానీ వారు చేసిన చట్టవిరుద్ధమైన పనులకు పోలీసులు కేసు పెడితే దానికి మమ్మల్ని బాధ్యులు చేయడం సమంజసం కాదు. మీరు ఇట్లాంటి డైరెక్షన్ ఇచ్చుడు, మా ఇక్కడ బీజేపీ నాయకులు కొత్త కొత్తగా వీళ్ళు కొంతమంది యాక్సెల్ చేసుడు ఎంతవరకు సమంజసమో ఇది మీడియా ద్వారా ప్రజలు గుర్తించాలే, ఆలోచించాల్సిందే. ఈ సందర్భంగా కోరుతాను అందరికీ నమస్కారం. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.